కొడాలి నాయన వెళ్ళాడు పెద్ద పోటీకి వెళ్ళాగా వెళ్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ కొట్టు బొమ్మ కూడా ఎత్తాడు అనుకున్నాడు నేను అయితేనే బామ్మ ఇతనికి అధికారం పోయిన తర్వాత బుర్రపాంజీటి మానించినట్టుంది వెళ్ళిపోయి పోలీసుల మీద తిరగబడిపోదాం అనుకున్నాడు అంటే వైసీపీ కథ అయిపోతుంది చెప్తున్నాను చెప్తున్నాడు నేను రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వెళ్ళి పోటీలో ఉండరు పక్కన తల్లి చెల్లికి చేసిన ఈ అన్యాయం ఏదైతే ఉందో దేవుడు కొట్టుబారెత్తారు ఏ మిగతా ఇలాంటి క్యాడరు వీళ్ళు బయటికి వెళ్ళి వీళ్ళు తెస్తున్నా వీళ్ళు చేస్తున్న రచ్చం మామలుగా లేదు నేను ఇష్టమైన మాట్లాడాలి కొట్టు అన్నాడు ఎవరు కొడాలి నాని నువ్వు కానీ ఇక్కడ ఎక్స్ట్రెల్ చేసావు అదే చేస్తాను మరి అంటున్నాడు పోలీస్ ఆఫీసర్ నువ్వు ఎందుకే నువ్వు కానీ చోట అదుగులవనరాదని నువ్వు చిన్నప్పుడు పద్యం చదవాల ఏదో కొడాలి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి కాలం అనుకుంటున్నావా మీరు ఏం మాట్లాడినా మీరు లకరాలతో బూతులు తిట్టేసినా పోలీసులు పడి ఉండడానికి పోలీసులకు ఫుల్ పవర్స్ ఉన్నాయి తెలుగుదేశం కూటం గవర్నమెంట్ ఎక్కువ తక్కువ చూడరు ఎవడైనా ఎక్స్ట్రల్ మాట్లాడేటంటే తొక్క తీసి డొక్క చింపి డోల్ కట్టేస్తారు కొడతావా కొట్టు మరి అదే జరుగుతుంది ఇక్కడ నుంచి నువ్వు కానీ అన్నాడు పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయి ఏం పోతుర బాబు మర్యాదగా మాడితే మర్యాదగా మాడతాను అన్నాడు పోలీస్ ఆఫీసర్ నీకేటి సంబంధం చెప్పు అన్నాడు కొడాలి మరి నీకేటి సంబంధం ఇక్కడ అన్నాడు పోలీస్ ఆఫీసర్ ఇంకా అయిపోయిందా అయిపోయే ఆ చిన్నజీఆర్ స్వామిది డైలగ్ పెడితే అయిపోయే నువ్వు మర్యాదగా మాడితే నేను మర్యాదగా మాడతానడండి పోలీస్ ఆఫీసర్ బా సూపర్ అండి మీరు గీరు గారు గీరు అని పక్కన పెట్టి నువ్వు మర్యాద మాడితే నేను మర్యాద మాడతాను కొడాలి ఇదే డైలాగ్ ఇచ్చాడు బాలకృష్ణ సినిమాలు మంచి బాధ్యత అనుకుంటా పోలీస్ ఆఫీసర్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఇలాంటి వ్యక్తులు కావాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఊరకొక్క ధరిమినట్టు ధరిమిడండి పోలీస్ అధికారి పాపం కొడాలి అంత ముందు అనుకున్నట్టు ఏ పెద్ద పెద్ద డెల్లీ చెప్పేద్దామని వచ్చాడు అంటే గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఒక్క పోలీస్ ఆఫీసర్ కంట్రోల్ చేస్తాడు ఇలాంటి గవర్నమెంట్ కరెక్ట్గా లేకపోతే మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాడు ఇలాంటి బూతులు బూతునని నాని ఇలాంటివాడి సభాష్ అండి పోలీస్ ఆఫీసర్ గారు ఇంకొక కామెడీ కింగ్ ఉన్నారండి ఇన్ని కూడా మీకు పరిచయం చేయాలి చాలా కామెడీ చేస్తారండి నేను పేరు జూపుడు ప్రభాకర్ ఇలాంటి కామెడీ చేసేవాళ్ళు అందరూ వైసీపీలోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటుండీ జగన్ నాకు తెలియదు ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు ఈయన ఒక కామెడీ యాత్ర అంబేద్కర్ గారి కోసం అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సి చూస్తే భారత రాజ్యాంగాన్ని తీసేట కోసం మీరు చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైతే అక్కడ అంబేద్కర్ పేరును తాగాడో ఎవరి దగ్గరికి దొంగలలాగా వెళ్ళారో వాళ్ళని కనుక్కొని వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టి అంబేద్కర్ పేరును తాగితేనే కేసు పెట్టాలంటున్నాడండి ఇప్పుడు విజయవాడలో పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఎస్సీ ఎస్టీ సప్లై మీదతో కట్టాడు జగన్ పక్కనున్న తెలంగాణలో నూట నలభై ఆరు కోట్లు అయితే ఇక్కడ మూడు వందలు నాలుగు వందల కోట్లు అయింది అంటే మిగతాదంతా అంతా కమిషన్ల రూపాయలు వెళ్ళిపోద్ది కదా చాలా కమిషన్లు ఇవ్వాలి కదా వైసీపీ వాళ్ళకి అక్కడ అంత పెద్ద విగ్రహం ఎస్సీ ఎస్సీ సప్లై నిధులతో కట్టి కింద తాటికైన తక్షణాలు జగన్మోహన్ రెడ్డి అని రాయించుకున్నాడు ఎవడో నాలు తెరేగింది అసలు ఇక్కడ ఈ డబ్బు ఏమో ఎస్సీ డబ్బు పెట్టిందేమో అంబేద్కర్ గారి విగ్రహం దీనికి అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు నేరస్తుడివి నీ మీద ముప్పై ఒక్క ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి నువ్వు ఆయన కాళ్ళ కింద ఉండడానికి కూడా అర్హత లేదురా బాబు నీకని చెప్పి ఆ విగ్రహం కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే పేరుని పీకి పారేశారు జగన్మోహన్ రెడ్డి పేరు పీకెత్తే పాపం చూపుడు గారికి చాలా కోపం వస్తుంది జగన్ గారి పేరు పీకెత్తాను అంబేద్కర్ గారి మీద ఏదో దాడి జరిగిపోయినట్టు అన్యాయం జరిగిపోయినట్టు తెగ బిల్డప్ ఇచ్చేసి అవసరతి చేయి తీసేస్తాడట ఇది జగన్మోహన్ రెడ్డి పేరు ఓరు 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 ఓరి ఎంతమంది చేతులు తీస్తారు అనే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లోనే పెడతారు బయట ఎక్కడ ఉన్నవరో తీసేస్తారు ఖచ్చితంగా ఇదే వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరుదిస్తే చేయి తీసేస్తాడు కానీ అంబేద్కర్ గారి పేరుదిస్తే ఏం పర్లేదన్నాడు చూడండి చైర్మన్ వచ్చాక పదిహేను లక్షలు చేసాడు ఈయనకి అసలు చైర్మన్ పోస్ట్ ఇచ్చింది ఎవరు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన అండదండలతో ఆయన దయతో ఈయన కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఆయన అంగీకారంతో పదిహేను లక్షలు చేసి నేనే పదిహేను లక్షలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు వచ్చి బయటికి చంద్రబాబు నాయుడు గారు ఐదు ఇస్తే నేను పదిహేను ఇచ్చాను ఎవరిది నువ్వేనా ముఖ్యమంత్రివా నువ్వు ప్రత్యాంగం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు పెట్టి ఐదు వేల మందిని పంపించారు విదేశాలైన ఐదు వేల మంది విద్యార్థులు చదివించాడు జగన్మోహన్ రెడ్డి కోటిన్నర అన్నాడు కానీ ఒక్కడికి కూడా ఇవ్వలేదు అప్పుడు కోటిన్నర ఏంటి ఉపయోగం అని చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం ఒక్కడికి కూడా ఇవ్వలేదు ఎస్సీ బోయ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని నాసాకు సెలెక్ట్ అవుతారండి అసలు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సంవత్సరానికి ఒకటేనా సెలెక్ట్ అవుతాడా నాసాకి నాసాకి సెలెక్ట్ అయితే ఇస్తాను అంటున్నాడు అది ఏదో సినిమాలో ఒక జోక్ ఉంటుందండి మోహన్ గారు పరిగడెత్తుంటారు జనం అందరు వెళ్ళిపోతుంటే రే బాబు ఎక్కడికి అంటే మన బాబు మోహన్ గారు పర్వతాన్ని ఎత్తేస్తున్నాడు అన్నారు అది అమ్మ పర్వతాన్ని ఎత్తేత్తనాడు అని అందరూ వెళ్ళి గబగ వీళ్ళందరూ నిలబడి చూస్తారు నిలబడి చూస్తే బాబు మోహన్ గారు ఇలా కుస్తీ అనేసి ఎలా నిలబడి కమాన్ ఆ పర్వతాన్ని తీసి నా చేతిలో పెట్టండి ఇప్పుడు నేను అంటాడు పర్వతాన్ని తీసి అవ్వడం చేతిలో పెట్టగలడా అలాగే ఇక్కడున్న ఎస్సీ పిల్లలు నాసాక్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు నువ్వు నాసాక్ సెలెక్ట్ అయితే కొడున ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇరవై పాతి కూడా రాకుండా చేశాడు చేయటమే కాకుండా ఆ పథకాన్ని కొన్ని అంబేద్కర్ పేరు తీసేస్తే ఇలాంటి దళారులు ఇలాంటి పాద పూజారులు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పాద పూజ చేసి ఇలాంటి వాళ్ళు వచ్చి మాకు అంబేద్కర్ పేరు మాకు ఉపయోగం లేదు మాకు డబ్బులే ఉపయోగం అని చెప్పాడు మాకు డబ్బులు కావాలి తప్ప అంబేద్కర్ గారి పేరు ఉంటే లేకపోతే ఏంటన్నట్టు అలాంటివి ఇప్పుడు వచ్చి అంబేద్కర్ పేరు తీసేస్తాడంటే చేయి తీసేస్తాడట ఎంతమంది చేతులు తీస్తావు చూపుడు ఇప్పుడు దాకా అంబేద్కర్ పేరు తీసేస్తే లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు చేసిన వాళ్ళని ఎంతమంది చేతులు తీస్తావేటి ఇలాంటి పోసుకోవాలి మాటల వల్ల కదా ఆ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మౌనం కూర్చున్నాడు వెళ్ళి ఎంతమంది పిల్లలు చదివించేవాడు చూపుడు నాసాల ఎంతమంది చదివించే లిస్ట్ బయటట్టు ఒకవేళ నిజమే నువ్వు అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారు పేరు పెట్టారు జగన్ వచ్చి అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకుని ఇదిగంతమంది పిల్లల్ని నా పిల్లల్ని నాసాలో చదివించాడని ఆ లిస్టు బయటెట్టు నీకు సిగ్గు ఉంటే బయటపెట్టు ఎందుకే ఎంత సిగ్గు లేకుండా మాడతారు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారు పేరు పెట్టి ఐదు వేల మందిని చదివించాడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కదా ఇంకెక్కువ మందిని చదివించాలంటే చదివించమను ఏ అంబేద్కర్ గారి పేరు ఏమాట వచ్చింది ఆయన పేరు ఆయన విద్యాప్రదాత్ కదా మొత్తం ప్రపంచానికే ఆయన పేరు మీద ఆయన ఆయన జయంతి రోజు విజ్ఞాన దివస్సు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది కదా ప్రపంచానికి అలాంటి వ్యక్తి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి జగన్కి ఏ ఆర్హుతుంది అడగటాన్ని నీకు అసలు నోరు రాలేదు ఆ రోజు ఇలా సమర్థించడానికి నీకు సిగ్గేయట్లేదు నీకు నాకు అంబేద్కర్ గారి పేరు కానీ డబ్బు ఎక్కువ కావాలా ఎంతమందికి ఇచ్చాడు డబ్బు జగన్మోహన్ రెడ్డి జేబులో తీసి ఇచ్చాడా అసలు ఒక్కనన్నా నాసా చదివించాడా అది బయటపెట్టి ఏమైనా ఉంటే ఎందుకే ఇంత సిగ్గు లేకుండా బతుకుంటాం